బిగ్ బాస్ అదేంటి బిగ్ బాస్ మళ్ళీ ఫెయిల్ కావడం ఏంటి ఎందులో ఏమైంది బాగానే నడుస్తుంది కదా అంటారా లేదు బాగా నడవడం లేదు బిగ్ బాస్ ఫెయిల్ అయ్యాడు ఏ విషయంలో అంటే తాజా టీవీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి ఆ వివరాలు చెప్పుకునే ముందు మరికొన్ని సంగతులు చెప్పుకోవాలి ఓహో తన ఎలిమినేషన్లన్నీ పెద్ద ఫ్రాడ్ అని అందరికీ అర్థమైపోయింది కాబట్టి అదే పెద్ద ఫెయిల్యూర్ అంటారా టీవీ నైన్ దేవి నటి స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్లు బిగ్ బాస్ స్వయంగా చేసినవే కానీ ప్రజాభిప్రాయంతో కాదు అంటారా స్టూడియో ఎదుట జనం ఆందోళన చేసే స్థాయికి జనం అసహనం పెరిగిపోయిందంటారా అది కాదు కానే కాదు ఎవరో కొందరు వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట నినాదాలు చేయగానే ఉలిక్కి పడి స్టార్ మా టీవీయో నాగార్జున గద్దునేమి వణికిపోడు బజారు కెక్కి ఆందోళన చేసే స్థాయి ఫ్యాన్స్ ఉన్నారని వాళ్ళు నమ్మరు దీని వెనక ఎవరో ఉన్నారని ఫీల్ అవుతారు పైగా వాళ్ళు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా ఎప్పుడు చెప్పరు ఎలిమినేషన్స్ మీద తమదే పూర్తి అంతిమ నిర్ణయాధికారం అని నేరుగా అగ్రిమెంట్లలోనే రాస్తారు పైగా వివాదాలు రేగితే తమకు అదనపు ప్రచారం అని కూడా విశ్వసిస్తారు సో అది ఫెయిల్యూర్ కాదు వాళ్లకు ఇది అసలు ఇష్యూయే కాదు ఈ ఉడత ఊపులతో ఎవరికి రీఎంట్రీలు దక్కవు ఓహో పాత కంటెస్టెంట్లు కూడా వీడియోలు పెట్టేసి షోను బదనాం చేస్తున్నారు మొత్తం ఎడిట్ చేసి ప్రేక్షకులకు కొంత మాత్రమే చూపిస్తారు వాళ్లకు నచ్చిందే చూపిస్తారు ఇది బిగ్ బాస్ ఫెయిల్యూర్ అంటారా కాదు కాదు లేకపోతే మొత్తం ఇరవై నాలుగు గంటల ఫీడ్ అలాగే చూపిస్తారా ఎవరైనా ప్రేక్షకులకు నచ్చుతుంది అనే పాటను మాత్రమే ఎడిట్ చేసి కొన్ని ప్రోమోలు కట్ చేసుకుని ఓ గంటకు కుదించి ప్రసారం చేస్తారు కొంత మేరకు హాట్ స్టార్ కు అన్సీన్ ఫీడ్ కోసం ఇస్తారు ఇందులో బిగ్ బాస్ తప్పు పట్టడానికి ఏమీ లేదు ఫెయిల్యూర్ అసలే లేదు పాత కంటెస్టెంట్ల వృధా ఘోష అది వదిలేయండి ఓహో ఈసారి టాస్కులు ఫ్లాప్ అయ్యాయి ఒక్కటి రక్తి కట్టలేదు అసలు గేమ్స్ కంటెస్టెంట్లకి అర్థం కావడం లేదు ఇది అసలైన ఫెయిల్యూర్ అంటారా అవును ఇది నిజమే ఫస్ట్ నామినేషన్స్ ప్రక్రియ దగ్గర నుంచి నిన్న ముగిసిన బిగ్ బాస్ హోటల్ వరకు ఒక్కటంటే ఒక్కటి రక్తి కట్టలేదు అసలు గేమ్ కంటెస్టెంట్లకే అర్థం కావడం లేదు కాయిన్స్ గేమ్స్ పై ఓ దశలో సగం మంది పోటీదారులే స్వయంగా వదిలేశారు బిగ్ బాస్ హోటల్ కూడా అంతే అర్ధంతరంగా అర్ధరహితంగా ముగించేశాడు బిగ్ బాస్ ఫాఫం ఈసారి కూడా మైండ్ గేమ్ ప్లే చేద్దాం అనుకున్న అభిజిత్ ఫెయిల్ అయ్యాడు తను లవ్ ట్రాక్ నడిపిస్తున్న హారిక దగ్గర ఓ ట్రిక్ ప్లే చేసి బిగ్ బాస్ ను కూడా ట్రాప్ చేద్దాం అనుకున్నాడు కానీ హారిక మరీ లైట్ అభిజిత్ ఇవన్నీ కాదు అసలు ఫెయిల్యూర్ ఏంటంటే గత వారమే పాపం బిగ్ బాస్ టీవీ రేటింగ్స్ ఎంత ఘోరంగా పడిపోయే చెప్పుకున్నాం కదా ఈసారి ఇంకా పతనం హైదరాబాద్ కేటగిరీలో బార్క్ రేటింగ్స్ కనుక ఓసారి చూస్తే సండే నాగార్జున హోస్ట్ వీకెండ్ షో ఫండే కానీ టిఆర్పీ కేవలం సెవెన్ పాయింట్ త్రీ నైన్ మాత్రమే మరీ పూర్ శనివారం వీకెండ్ షో పైగా ఎలిమినేషన్ అయినా సరే కేవలం సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ రేటింగ్స్ సోమవారం నామినేషన్స్ రోజు ఆసక్తి ఉంటుంది కానీ జస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ రేటింగ్స్ శుక్రవారం ఓటింగ్ చివరి రోజు అయితేనే కేవలం ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ రేటింగ్స్ ఇక మంగళవారం ఫోర్ పాయింట్ టూ జీరో గురువారం త్రీ పాయింట్ నైన్ త్రీ ఇంకా దారుణం ఏంటంటే బుధవారం మరీ రేటింగ్స్ త్రీ పాయింట్ సిక్స్ వన్ స్థాయికి పడిపోయాయి ఏవో నాసి రకం సాదా సీదా సీరియల్ స్థాయికి పడిపోయింది ఇప్పటి ట్రెండ్ చూడబోతే నాగార్జున రెండు వారాలు దూరం అవుతాడా లేదా పక్కన పెట్టండి సమంత వస్తుందా రమ్యకృష్ణ వస్తుందా అనేది పక్కన పెట్టండి ఆ కంటెస్టెంట్లు అలాగే ఉన్నారు డీల్ చేసే ప్రజెంట్ టీము అలాగేనే ఉంది అందుకని ఈసారికి ఇక ఇంతే సంగతులు చిత్తగించవలను మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినేకుయర్ హాయ్ నేను మీ వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ప్లీజ్ సబ్స్క్రిబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ నాప్ తెలుగు టీవీ